వదిలిన పళ్లతో నమిలి తినలేకపోతున్నారా, తీసి పెట్టుకునే పళ్లతో ఇబ్బంది పడుతున్నారా, ఫిక్స్డ్ దంతాలు అమర్చడంలో ఇంప్లాంట్ టెక్నాలజీ ప్రత్యేకత ఏమిటి, ఆధునిక దంత వైద్యంలో ఫిక్స్డ్ దంతాలు అమర్చుకునే పద్ధతుల గురించి పార్థ డెంటల్ నుంచి మనకు తెలియజేయడానికి కల్పన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ డాక్టర్. హలో. ఓకే డాక్టర్, ముందుగా చెప్పండి, ఒక ఇన్ఫెక్షన్ నోట్లో ఉంది అని అసలు ఎలా గుర్తించాలి? నోట్లో ఇన్ఫెక్షన్స్ గుర్తించడం కొంచెం కష్టమని చెప్పాలి. చాలా వరకు నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి పెయిన్ ఉండదు, సో దానివల్ల గుర్తుపట్టలేరు. కాకపోతే నేను అందరికీ ఒకటే అడ్వైజ్ నా పేషెంట్లకు కూడా చెప్పేది ఏంటంటే, బ్రష్ చేసుకునేటప్పుడు అర్థం చూసుకుని బ్రష్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల నోట్లో వచ్చే మార్పులు కనపడతాయి. మీకు తెల్లగా ఉండాల్సిన పళ్ళపైన నల్లటి మచ్చలు ఏర్పడుతున్నాయి అనుకోండి, వాళ్ళు పుచ్చుతున్నాయి అని అర్థం. ఆ టైంలోనే మీరు కేర్ తీసుకుని డాక్టర్ దగ్గరకు వస్తే 5 మినిట్స్లో మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. లేదు బ్రష్ చేస్తుంటే బ్లడ్ వస్తూ ఉంది, చిగుళ్ళు రెడ్గా ఉండాలి, రెడ్గా అవుతున్నాయి అనుకోండి, లేత గులాబీ రంగులో ఉంటే హెల్దీ గమ్స్, అవి గట్టిగా పంటికి అదిమి పెట్టుకుని ఉండాలి, అంటే ఫర్మ్గా ఉండాలి. అలా కాకుండా లూజ్ అయిపోతున్నాయి చిగుళ్ళు, ముదురు ఎరుపు రంగులోకి మారిపోతున్నాయి, కిందికి జారిపోతుంది, అలాంటి కండిషన్స్ చూసారనుకోండి వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే చిగురు జబ్బులు రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. చిగురు జబ్బులు ఎందుకు రాకూడదు అంటే, మన పళ్ళు ఊడిపోకుండా మనతో లైఫ్ టైం ఉండాలి అంటే చిగురు జబ్బులు ఉండకూడదు. అలాగే దవడలు గట్టి పడుతున్నాయి, ఇవి ఉన్నాయి చూడండి, ఈ దవడలు అనేవి మెత్తగా ఉంటాయి, ఎవరికైనా సాఫ్ట్గా ఉంటాయి, అవి స్టిఫ్గా గట్టిగా అయిపోతున్నాయి, నోరు ఎక్కువ తెరుచుకోవట్లేదు అంటే దాన్ని ఓరల్ సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ అంటారు. అది ఒక రకమైన ఇనీషియల్ క్యాన్సర్ స్టేజ్ అది. అలా ఎవరికైనా అవుతున్నా కూడా అసలు అశ్రద్ధ చేయకూడదు, దానికి 100కి 100% ట్రీట్మెంట్ ఉంది. నోటిపైన పసుపుపచ్చ వలయాలు కానీ, తెల్లటి మచ్చలు కానీ, నాలుక మీద పుళ్ళు కానీ, అంగళ్ళలో పుళ్ళు కానీ ఇలాంటివి ఏమి కనిపించినా మీకు నొప్పితో పని లేకుండా వెంటనే డాక్టర్ని కలిస్తే ఆ టైంలోనే ట్రీట్మెంట్ చేసుకుంటే కాంప్లికేషన్స్ రాకుండా ఉంటాయి. నోటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకటి, నోట్లో ఇన్ఫెక్షన్స్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక పక్కన క్యాన్సర్ వస్తే రెండో పక్క రావడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ నోటి వరకే పరిమితమై ఉండవు. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్, మీరు అందరికీ తెలియాలి. నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా మీరు తినే ఆహారం ద్వారా, మంచినీళ్ళ ద్వారా, మీ రక్తం ద్వారా కడుపులోకి వెళ్ళి గుండె జబ్బులు రావడానికి, బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ రావడానికి, లంగ్స్, లివర్, కిడ్నీలలో ఇన్ఫెక్షన్ రావడానికి నోట్లో ఉండే జబ్బులే కారణమవుతాయి. నోట్లో ఉండే జబ్బులు ఒక దగ్గరే ఆగిపోయి ఉండవు, దే ఆర్ నాట్ లోకలైజ్డ్, అంటే ఒక దగ్గర పరిమితమై ఉండదు. ఒక చిన్న పార్ట్లో ఎక్కడైనా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అయితే నోరంతా పాకిపోవడానికి 100కి 100% ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం మేజర్ ఇన్ఫెక్షన్స్ కానీ, మేజర్ ట్రీట్మెంట్స్ కానీ, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అంటే ఇన్ఫెక్షన్ కనిపించిన వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా సింపుల్ ట్రీట్మెంట్స్, పర్ఫెక్ట్గా 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఎస్ డాక్టర్, ఒక్కరోజులోనే ఫిక్స్డ్ టీత్ పెట్టచ్చు అంటున్నారు, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది? ఇది 100% అడ్వాన్స్మెంట్ అండి. ఒకప్పుడు మన పళ్ళు పోయినాయి, న్యాచురల్ పళ్ళు పోయినాయి, ఏ సందర్భాల్లోనూ పోనివ్వండి. పోతే పళ్ళు పెట్టుకోవడానికి మనకి ఒకే ఒక ఆప్షన్ ఉండేది, బ్రిడ్జ్ విధానం. అంటే ముందు వెనుక పళ్ళని సపోర్ట్గా తీసుకొని పళ్ళులో ఒక పన్ను లేకపోతే పన్ను పెట్టాల్సి వచ్చేది. అయితే సపోర్ట్గా తీసుకున్న పళ్ళు హెల్దీ పళ్ళని తీసుకోవాల్సి వచ్చేది. పొరపాటున ఆ పళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే ట్రీట్మెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయేది. రెండోది, ఒక పన్ను లేకపోతే ఒక పన్ను పెట్టుకోవడానికి ఈ బ్రిడ్జెస్గా తీసుకున్న, సపోర్ట్గా తీసుకున్న పళ్ళు హెల్దీ పళ్ళని ఎందుకు తీసుకోవాలి అనేది పేషెంట్లు కొంతమంది ఇష్టపడరు. మూడోది, పొరపాటున ఈ బ్రిడ్జెస్ ఒక్కొక్క పన్ను ఫెయిల్ అయిపోతా పోతూ ఉంటే పక్క నుండి హెల్దీ పనులు అన్నింటినీ కూడా కలుపుకుని బ్రిడ్జులు కట్టాల్సి వస్తుంది. సో ఈ రకంగా కొంతకాలం గడిచేసరికి నోట్లో పైన కింద కూడా పూర్తిగా బ్రిడ్జులు వచ్చేవి. ఇది ఓకే, ముందు వెనక పళ్ళు ఉంటే అలా పెట్టగలిగే వాళ్ళం. సపోర్ట్కి ఒక పక్కనే పళ్ళు ఉన్నాయి, ఇంకో పక్కన లేకపోతే అసలు ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకునే అవకాశమే ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చాము. పొద్దున్న ఒక పన్ను లేకుండా వస్తే, ఇంప్లాంట్ అంటే పంటి వేరుకు బదులుగా పెట్టి ఒక ఆర్టిఫిషియల్ వేరు, అది ఇట్స్ ఎ రూట్ ఫామ్. ఆ రూట్ ఫామ్ని చక్కగా అక్కడ ఎముకలోకి పెట్టి అచ్చులు తీసుకుని సాయంత్రానికి కన్నా మరుసటి రోజు కన్నా మీకు ఫిక్స్డ్ పన్ను పెట్టేయగలుగుతున్నాం. వెంటనే తినగలచ్చు, మీరు వెంటనే మాట్లాడచ్చు, అది పెట్టిన ఎన్నో రోజులు రెస్ట్ ఉండాలి అలాంటిది ఏమీ లేదు. 4 పళ్ళు యాక్సిడెంట్ అయినాయి, 4 పళ్ళు ఊడిపోయినాయి అనుకుందాం, అలా జరగకూడదు ఇన్ కేసు ఎవరికైనా జరిగిందే అనుకుందాం. మీరు వచ్చారనుకోండి, ఇంప్లాంట్లు పెట్టి మీకు సాయంత్రానికల్లా పళ్ళు పెట్టేయగలుగుతున్నాం. అంత ఫాస్ట్గా కుదురుతుంది ఇప్పుడు, దాన్నే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటారు. సో ఎవరైనా తినడానికి కానీ మాట్లాడడానికి కానీ ముందర పళ్ళల్లో పళ్ళు లేకుండా ఇబ్బంది పడుతుంటే, అలా ఇబ్బంది పడాల్సిన అవసరం ఇప్పుడు వీటికి 100% లేదు. 100% ఫిక్స్డ్ పళ్ళు పెట్టే అవకాశం ఉంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకున్నా. హలో సురేష్ గారు, ఎస్ చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి. మేడం, మా మదర్ లక్ష్మి అండి. మీ మదర్ లక్ష్మి గారు? ఓకే. తనకి ఫిక్స్డ్ పళ్ళు పెట్టిద్దాం అనుకుంటున్నామండి, మాది భద్రాద్రి కొత్తగూడెం. ఓకే.
అయితే ఇక్కడ ఈఎంఐ ఫెసిలిటీ లేదని అంటున్నారు. ఓకే, అయితే ఒకసారి దాని గురించి డీటెయిల్ గా చెప్తారేమోనని. ఎంత అవుతాయి ఏంటి అనేది, కాస్ట్ ఎంత అవుతాయి మేడం? మీ మమ్మీని ఒకసారి చూసి ట్రీట్మెంట్ ప్లాన్ ఏంటి అనేది నేను రాస్తే తప్ప ఎంత అవుతుంది అని చెప్పలేనండి. ఇంకోటి, ఈఎంఐ ఫెసిలిటీస్ అన్ని చోట్ల అవైలబుల్గా ఉన్నది టు మై నాలెడ్జ్. పార్థ 125 క్లినిక్స్ డెంటల్, స్కిన్ అండ్ హెయిర్లో కూడా, కొత్తగూడెంలో కూడా ఉంది. ఏదైనా మిస్కమ్యూనికేషన్ జరుగుండొచ్చు. మీ స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000. ఆ నంబర్కి ఫోన్ చేస్తే నేను పూర్తిగా అందరికీ ఫుల్ డే అందుబాటులో ఉంటున్నాను. ఇది వరకులా కాదు, నేను ఉండాల్సిన ఏదో ప్లేస్కి మీరు రావాల్సిన అవసరం కూడా లేదు. నా గురించి మొత్తం ఎక్కడి నుంచి అన్నా కూడా, ఇండియా మొత్తం నుంచి నా గురించి కాల్స్ చేస్తారు. నేను డిజిటల్లీ వాళ్ళని అందుబాటులో ఉంటున్నాను. మీరు కూడా ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి నాకు మీ మమ్మీ డీటెయిల్స్ ఇవ్వండి అమ్మా, నేను వెంటనే మీ కేసు చూస్తాను. అలాగే ఎంత అవుతుందో, నేను మీ మదర్ని చూస్తాను కాబట్టి ఎంత అవుతుందో తెలుస్తుంది. ఈఎంఐ ఫెసిలిటీ కూడా వెంటనే ఏర్పాటు చేస్తాను. ఎస్ డాక్టర్, అయితే ఇప్పుడు మీ ఫిక్స్డ్ టీత్ గురించి చెప్పారు కదా, ఒకటి రెండు పళ్ళు పోతే పెడతారు, అసలు నోట్లో ఏ పళ్ళు లేనప్పుడు పెట్టడం కుదురుతుందా? 100% పెట్టడం కుదురుతుంది. ఈరోజు కూడా మార్నింగ్ ఒక కేసు వచ్చింది. పెద్ద ఆవిడ, 62 సంవత్సరాలు ఉన్నాయి. ఆవిడకి ఏంటంటే పళ్ళు పోయి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి ఆవిడకి పళ్ళు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవాలని ఉన్నా ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు అనే విషయం కనీస అవేర్నెస్ లేకపోవడం వల్ల 10 ఇయర్స్ నుంచి టీత్ సెట్స్తో బాధపడుతున్నారు. ఆవిడకి కేవలం 62 సంవత్సరాలు ఉన్నా ఆ పళ్ళ సెట్లు పెట్టుకోవడం వల్ల సరిగా తినలేకపోతున్నారు ఆవిడ. సో పళ్ళ సెట్లన్నీ జారిపోతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అందరూ తెలిసిపోతుందని పళ్ళ సెట్లు పెట్టుకోవడం మానేశారు. దానివల్ల మొహం మరింత కుంగిపోయి ఉన్న వయసు కన్నా చాలా పెద్ద కనపడుతున్నారు. రెండో పాయింట్, ఆవిడ 10 సంవత్సరాల నుంచి సరిగా తినకపోవడం వల్ల బాగా వీక్నెస్ అనేది వచ్చి ఆవిడకి ప్రతి పక్కన ఒక సపోర్ట్తో వచ్చారు, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని వచ్చారు. ఈ రోజుల్లో 62 ఇయర్స్కి చాలా చక్కగా ఇంకా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారండి. కేవలం టీత్ సరిగా లేకపోవడం వల్ల, 10 ఇయర్స్ నుంచి సరిగా న్యూట్రిషన్ అనేది లేకపోవడం వల్ల ఒక మనిషి తొందరగా కుంగిపోవడం, వంగిపోవడం. ఎప్పుడైతే మనం కుంగిపోయి వంగిపోయామో మొహంలో అనేది ఏజ్డ్ సైన్స్ అనేవి తొందరగా స్టార్ట్ అయినాయో సోషలైజింగ్ అనేది మానేస్తాం. దానివల్ల సైకలాజికల్ డిప్రెషన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అవ్వాల్సిన అవసరం 1% కూడా లేదు, 100%, కొంచెం అటు కొంచెం ఇటు అనే ఛాన్సెస్ కూడా లేవండి. 100% మనం ప్రతి ఒక్కరికి నేను ఇందాక చెప్పిన అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ హెల్ప్తోని ఫిక్స్డ్ పళ్ళు పెట్టచ్చు. నోట్లో ఒక్క పన్ను లేకపోయినప్పటికీ పర్వాలేదు. చాలామంది డాక్టర్స్కి వెళ్ళి ఉంటారమ్మా, మీకు చిగురు సరిగా లేదు, ఎముక సరిగా లేదు, మీకు పెట్టలేము, అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడుండే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీతో ఏంటంటే ఎముక చిన్నగా ఉన్నా సన్నగా ఉన్నా పర్వాలేదు, మనం దానికి తగినట్టుగా ఉండే ఇంప్లాంట్లు ఆ సైజెస్లో, ఆ షేప్లో, ఆ ఫామ్లో ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. సో ఎవరికైనా మనం పూర్తిగా నమిలి తినే ఏర్పాట్లు చేయొచ్చు. జీవిత కాలంలో ఎప్పుడూ తినలేము, పళ్ళు లేవు, అందరికీ తెలిసిపోతుంది అనే భయం ఏ ఒక్కరికి ఉండాల్సిన అవసరం లేదు. ఇది చాలా మోర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్. పైగా ప్రతి ఒక్కరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ అడ్వాన్స్మెంట్తోని. ఎందుకంటే ఒకప్పుడు టీత్ లేకుండా ఉండాల్సిన జీవితకాలం ఒకసారి పళ్ళు పోయినాయి అంటే పోయినట్టే. ఇంకేమి తినలేము, ఇంకెక్కడికి మాట్లాడలేము. పళ్ళ సెట్లు సెట్ అయిన వాళ్ళు ఓకే ఫైన్, ఒకవేళ సెట్ కాకపోతే లైఫ్ అంతా బాధపడాల్సిన పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా టీత్ లేక సఫర్ అవుతుంటే కనుక డెఫినెట్గా ఈ ట్రీట్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్పండి. దిస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ప్రతి ఒక్కరికి తెలిస్తే కంఫర్టబుల్గా పెట్టుకుంటారు, కంఫర్టబుల్గా తింటారు. మనం ప్రాపర్గా తింటే హెల్దీగా ఉంటాము, పక్క మనిషి మీద డిపెండ్ అవ్వము, హ్యాపీగా మన లైఫ్ లీడ్ చేస్తాం. దిస్ ఇస్ కంప్లీట్ లైఫ్ స్టైల్. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది, 0404142000. అది పార్థ 125 క్లినిక్స్ని కనెక్ట్ చేస్తుంది. పర్ఫెక్ట్గా మేము చేస్తున్నాము, ఎటువంటి ఇబ్బందులు రావట్లేదు. ప్రతి ఒక్కళ్ళు టీత్ వస్తున్నాయి, పర్ఫెక్ట్గా తింటున్నారు, హ్యాపీగా నవ్వుతున్నారు కూడా, నలుగురిలో కలుస్తున్నారు కూడా. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందా. హలో, చందన గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ చందన, చెప్పండి. మా పాపకి 17 ఇయర్స్ ఉంటుందండి. ఓకే, తనకి ఎత్తుపల్లి ఉన్నాయి, అవి ఎన్ని రోజులు ఉంచుతారు ఆ ఎత్తుపల్లి క్లిప్ పెడితే? 17 ఇయర్స్ అంటే మనకి 1 ఇయర్ కన్నా ఎక్కువ పట్టుదమ్మా. చాలా మందికి ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, సందుపళ్ళు లాంటివి పళ్ళు వరుసలో లోపాలుంటే క్లిప్పులు పెట్టుకుంటే సంవత్సరాలు సంవత్సరాలు పెట్టుకోవాలి ఏమో అని భయం ఉండింది.
అలా ఇప్పుడు లేదు. మాక్సిమం 12 నెలలు లేదా 18 నెలలు బాగా కాంప్లికేటెడ్ కేసు అయితే. 18 నెలలు అంటే కొంచెం ఏజ్ పెద్దగా ఉండే వాళ్ళు క్లిప్పులు పెట్టుకుంటారు 25 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చాక. వాళ్ళకి బోన్ మెచ్యురేషన్ పూర్తిగా అయిపోయి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైం అంటే ఎంత, యాజ్ ఎ సెడ్ 18 మంత్స్, అంతకన్నా ఎక్కువ పట్టదు. మీ అమ్మాయికి కూడా అంతేనమ్మా, ఒక సంవత్సర కాలంలో పూర్తయిపోతుంది, మ్యాక్సిమం +2 or -2 మంత్స్లో అయిపోతుంది. రెండోది, ఇది వరకు లాగా ప్రతి ఒక్కళ్ళు క్లిప్పులు పెట్టుకునే ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎంతోమందికి చిన్నపిల్లలు, టీనేజ్లో పిల్లలు కానీ, మధ్య వయస్కులు కానీ, 20లో కానీ 30లో కానీ 40లో కానీ అందరికీ ఎత్తుపళ్ళు సందుపళ్ళు ఉండి కరెక్ట్ చేసుకోవాలనుకుంటారు. కానీ క్లిప్స్ పెట్టుకునే పెట్టాలి అనే కాన్సెప్ట్ మటుకు ఎవరికి నచ్చదు. ఎందుకంటే 1 ఇయర్ పాటు నోట్లో పళ్ళపైన కొన్ని అతికించేసి పెట్టడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు వచ్చే ఇంకొక అడ్వాన్స్మెంట్ ఏంటి, అలైనర్. ఒక సన్న ట్రే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది, ఎస్ ఎగ్జాక్ట్లీ, ఆ సన్న ట్రే వేసుకోవడం ద్వారా మీకు ఎత్తుపళ్ళు కానీ, వంకర పళ్ళు కానీ, సందుపళ్ళు కానీ చాలా ఈజీగా కరెక్ట్ అయిపోతాయి. ఏమి ఇబ్బంది ఉండదు. అది రిమూవబుల్ ట్రే. క్లిప్పులతో తినడానికి ఇబ్బంది ఉంటుందేమో అని భయం ఉంటుంది. ప్రాక్టికల్లీ ఏమి ఉండదు కానీ అయినా భయం ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేదు, రిమూవబుల్ ట్రే కాబట్టి చక్కగా తీసేసుకుని మనం హ్యాపీగా బోన్ చేయొచ్చు. ప్రతి నెల విజిట్కి వెళ్ళాలి అనే భయం ఉంటుంది. అలైనర్స్ ప్రతి నెల మీరు విజిట్కి రానవసరం లేదు. ప్రాక్టికల్ ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు కూడా 1 or 2 times వస్తే చాలు. మిగతా అలైనర్స్ అన్ని సెట్స్ కూడా మీ ఇంటికి డోర్ డెలివరీ అవుతాయి. పూర్తిగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా డిజిటల్లీ ఇవ్వడం జరుగుతుంది, అంత సింపుల్. మూడోది, మ్యాచెస్ లాంటివి ఫిక్స్ అయినా కూడా ఇబ్బంది ఏమీ లేదు. అలైనర్ తీసి పక్కన పెట్టుకుని మీ ఫంక్షన్స్ ఫినిష్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు. నాలుగోది, టీనేజ్ పిల్లలందరిలో కూడా సక్సెస్ కోసం అంటే ఎడ్యుకేషనల్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది. అందరూ కూడా ఎంట్రన్స్ రాస్తూ ఉంటారు, కాంపిటేటివ్ ఫీల్డ్, ఇలాంటప్పుడు క్లిప్పులు పెట్టుకుంటే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఉండదు అనే భయం పేరెంట్స్ని ఈ మధ్య కాలంలో నేను ఎక్కువ వింటున్నాను. నా పేషెంట్లు అందరిలో కూడా, వాళ్ళందరికీ కూడా ఏంటంటే తీసి పెట్టుకునే సన్నటి ట్రే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఎత్తుపళ్ళు కానీ, వంకరపళ్ళు కానీ, సందుపళ్ళు కానీ కరెక్ట్ అయిపోతాయి. పిల్లల లైఫ్ స్టైల్ మీద ఇబ్బంది అవ్వకుండానే వాళ్ళ లోపం కరెక్ట్ అయిపోతుంది కాబట్టి ఇది మంచి సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్. పైగా ఇది పార్థా ఎనర్స్, పార్థా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్, 100కి 100% రిజల్ట్ ఓరియంటెడ్. దాని రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుని చేస్తాము, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇది మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్. దీని గురించి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మీరు స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేసి మాతో మాట్లాడచ్చు, లేదా దగ్గరగా ఉండే బ్రాంచ్కి ఒకసారి వచ్చి డాక్టర్ గారితో కూర్చొని మాట్లాడితే ఇన్ డీటెయిల్ దీని గురించి డిస్క్రిప్షన్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం నాతో మాట్లాడాలన్నా, యాజ్ ఎ సైడ్, ఈ నెంబర్కి కింద 0404142000 నెంబర్కి ఫోన్ చేస్తే నేను ఫుల్ డే మీకు అందుబాటులో ఉంటాను. డాక్టర్ కాల్ తీసుకుందాం. హలో మహేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం. మేడం నమస్కారం. మేడం నమస్తే సార్, చెప్పండి. మేడం డాక్టర్ గారా? మేడం అవును సార, డాక్టర్ కల్పన. మేడం మేడం మా అమ్మాయికి 2017లో పళ్ళు ఎత్తుగా ఉన్నాయనేసి రింగ్ వేయించారు మేడం. పళ్ళు రిమూవ్ చేయించారు? రింగ్ మేడం, ఎత్తు ఉన్నాయనేసి క్లిప్ పెట్టించారు. ఓకే, రైట్. క్లిప్ పెట్టించాం మేడం. అంటే 2 ఇయర్స్ కోర్స్ చేసింది మేడం. ఆ తర్వాత అది రీటైనర్ అని అది పెట్టుకోవాలని చెప్పారు. రైట్, ఓకే. అది పెట్టుకోలేదు మేడం, కొద్దిగా వేరే పరిస్థితుల వల్ల. మేము ఏం కాదని అనుకున్నాం మేడం. ఇప్పుడు మళ్ళా పనులు యథావిధిగా వచ్చేసినాయి మేడం పనులు. ఇంకోటి ఆమె నోట్ల మొత్తం చాలా స్మెల్గా వస్తుంది మేడం. చాలా నోట్లోని నోట్లో బ్యాడ్ స్మెల్ అట్లా వస్తుంది మేడం. ఓకే, రైట్. మీ అమ్మాయి ఏజ్ ఎంత అండి? మేడం మీ అమ్మాయి వయసు ఎంత? 18 ఇయర్స్ మేడం. 18 ఇయర్స్? అవును మేడం. రైట్. ఇప్పుడు మీకు 2 problems అండి. ఒకటి, క్లిప్పులు ట్రీట్మెంట్ చేయించుకునే వాళ్ళందరికీ కూడా అవుట్మోస్ట్ నేను చెప్తున్నాను, మన పుట్టుకతో ఒక లోపంతో పుట్టాము. అంటే ఎత్తుపళ్ళు కానీ, వంకరపళ్ళు కానీ, సందుపళ్ళు కానీ మనకు భగవంతుడు ఆ లోపాన్ని ఇస్తే మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడుండే అడ్వాన్స్ టెక్నాలజీతో దాన్ని అందంగా చేసుకుంటున్నాము. అంటే మనకు పుట్టుకతో వచ్చిన పళ్ళ స్పేస్ని కొత్త ప్లేస్లోకి వాటిని పెడతాము. పెట్టినప్పుడు ఏంటి, ఆ పళ్ళకి అలవాటు కావాలి. కొత్త ప్లేస్ని అలవాటు చేయలేదనుకోండి, అవి ఎప్పుడు ఏం చేస్తాయి, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికే ట్రై చేస్తాయి. ఆ అలవాటు చేసే ప్రొసీజరే, ప్రాసెస్సే రీటైనర్ అనేది. సో క్లిప్పుల చికిత్స సక్సెస్ రేటు మొత్తం కూడా రీటైనర్ మీద ఆధారపడి ఉంటుంది. ఆ రీటైనర్ అనేది మీరు మామూలు బేసిక్ కన్వెన్షనల్ క్లిప్పులు పెట్టుకుంటే
సన్న రీటైనర్ ఇస్తారు, అది వేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా అడ్వాన్స్మెంట్ పార్థ డెంటల్ ఆ రీటైనర్ కూడా మేము ఆ సన్న ట్రే లాగే ఇస్తున్నాం, ఆ క్లిప్ లాగా ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎక్కువ పేషెంట్లు ఇప్పటి వరకు క్లిప్పులు పెట్టుకున్నాము, మళ్ళీ క్లిప్ ఇస్తే మేము ఇబ్బంది పడుతున్నాము అని అనుకుంటున్నారు అని దానిలో కూడా అడ్వాన్స్మెంట్ తీసుకుని వచ్చాము. సరే అయిపోయింది. రెండోది బ్యాడ్ బ్రీత్. నోట్లోంచి దుర్వాసన వస్తుందంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ బ్రషింగ్ సరిగా చేయట్లేదు అని అర్థం. అందులో చిన్నపిల్లలు 18 ఇయర్స్ అమ్మాయికి బ్యాడ్ బ్రీత్ అంటే కంపల్సరీగా బై డిఫాల్ట్ బ్రషింగ్ సరిగా లేదు అని అర్థం. రెండు పుట్ల బ్రష్ చేయమని చెప్పండి. రెండోది ఒకసారి క్లినిక్కి తీసుకొస్తే క్లీనింగ్ చేయిద్దాం, అంతకుమించి ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. కానీ ఇన్ జనరల్ ఎవరికైనా నోటి దుర్వాసన అనే సమస్యతో బాధపడుతుంటే ఒకటి బ్రషింగ్ ప్రాబ్లం అయితే రెండు చిగురుల్లో ఇన్ఫెక్షన్ ఉంటాయి. మనం ఏం చేస్తాము, ఎప్పుడు కూడా నోట్లోని స్మెల్ వస్తుందంటే పళ్ళు గట్టిగా తోమడమో ఎక్కువసేపు తోమడమో డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి పళ్ళని కడిగించుకోవడం అంటే మీటర్ సే స్కేలింగ్ చేయించుకోవడమో లాంటివి చేస్తాము. కానీ ప్రాబ్లం ఎక్కడుంది, మనకి చిగురులో ఉంది. మన చిగురిని అసలు పట్టించుకోకుండా పళ్ళ మీదే ఫోకస్ చేసినా మనకి నోటి దుర్వాసన తగ్గదు అసలు. సో అది కాదు ప్రాబ్లం. ఒక్కసారి నోరు దుర్వాసన వస్తుందంటే చిగురుని క్లీన్ చేయించండి, చిగురులతో పాటు పళ్ళ మధ్యన గ్యాప్స్ని ఒకసారి క్లీన్ చేయించండి, వెంటనే మీకు నోటి దుర్వాసన అనేది ఆగిపోతుంది. ఎక్కువగా నోట్లో పుచ్చిపోయిన పళ్ళున్నా లేకపోతే ఈ వెనకాతల జ్ఞానదంతం అని వస్తుంటుంది, అది బాగా ఇన్ఫెక్ట్ అయిపోయినా కూడా నోట్లోంచి స్మెల్ వస్తుంది. ఈ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకుంటే 100% నోట్లో దుర్వాసన అనేది ఆగిపోతుంది. అంతేగాని దాన్ని దాచిపెట్టుకోవడానికి ప్రయత్నించడం కానీ అది చెప్పడానికి సిగ్గుపడడం కానీ ఎవరూ చేయొద్దు. అది నార్మల్ ప్రాబ్లం, అది అందరికీ వస్తుంది. చిన్నపాటి ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో సురేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. పళ్ళని తీపిచ్చాం మ్యామ్, ఇంప్లాంటేషన్ కోసం చూస్తా ఉంటే అసలు మధ్యలో ఈ కోవిడ్ వల్ల అసలు ఏం చేయించలేకపోయాము. సో ఒక 6-8 మంత్స్ అవుతా ఉంది తీపిచ్చి. సో కొంచెం ఫేస్ చిన్నగా అయినట్టు అనిపిస్తా ఉంది, మా లోపలికి వెళ్ళిపోయినట్టు చెంపలు అలా అనిపిస్తా ఉన్నాయి మేడం. సో ఏజ్ 59 ఉంది ఇప్పుడు. సో ఇంప్లాంటేషన్ కి మా ఫాదర్ పెయిన్ ఉంటుంది అని చెప్తా ఉన్నారు. సో లోకల్ మేము పార్థ డెంటల్ వాళ్ళని కూడా ఇక్కడ జేఎన్టీలో దగ్గర విజిట్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ చెప్పారు. కానీ ఇప్పుడు మేడం చెప్పే స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ అప్పుడు ఇంప్లాంటేషన్ కి అడ్వాన్స్ టెక్నాలజీ అని ఒక ప్రాసెస్ చెప్పారు, బట్ ఆ ప్రాసెస్ ఏం చెప్పట్లేదు. సో అందుకే కాల్ చేసి క్లియర్ గా ఒకసారి అడుగుదాము, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు క్లియర్ గా అంటే వేరే డాక్టర్ వస్తారు ఇంట్లో అలా చెప్తా ఉన్నారు, కొంచెం ఇన్ఫర్మేషన్ క్లారిటీగా లేదు మేడం. అంటే క్లారిటీగా ఉంటే ప్రొసీడ్ అవుదాం అనుకున్నాం, కానీ కొందరేమో బోన్ తక్కువ ఉంది, కొందరేమో చిగుళ్ళు గట్టిగా లేవు బలంగా ఉండాలి, కొందరేమో ఏ డాక్టర్ అడ్వాంటేజ్ అలా చెప్తా ఉన్నారు మేడం. సో దాన్ని బట్టి ఒకసారి మేడం ని అడుగుదాము, రిఫరెన్స్ ద్వారా ఏదన్నా మరి మేడం అపాయింట్మెంట్ ఇవ్వగలుగుతారా లేదా అని చెప్పి. గుడ్ క్వశ్చన్ అండి, దాట్స్ రియలీ వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి కమ్యూనికేషన్ గ్యాప్ మాత్రమే. రెండు, మనం ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసేది ఎముకలోక ప్లేస్ చేస్తాం, దానికి చిగురుతో సంబంధం లేదు. చిగురు మెత్తగా ఉంది గట్టిగా ఉన్నది అనేది లేదు. రెండోది ఎముక చిన్నగా ఉన్నా చిన్న సైజ్ ఇంప్లాంట్లు ఇప్పుడు పూర్తిగా అందుబాటులోకి వచ్చాయి. మూడోది మీ నాన్నగారికి చెంపలు లోపలికి వెళ్ళిపోయాయంటే ఎస్ బై డిఫాల్ట్ పళ్ళు లేకపోయేసరికి తినడం ప్రాబ్లం అవుతుంది. రెండోది మన దవడలు అనేవి తొందరగా వృద్ధాప్యం రాకుండా ఉండాలి అంటే నోట్లో ఉండాల్సింది పళ్ళే. చాలామంది వయసు చిన్నగా ఉంటే ఏజింగ్ రాదనుకుంటారు, పళ్ళన్ని తీయించుకోండి, 20 ఏళ్ళ అమ్మాయి కూడా 80 ఏళ్ళ ఆవిడలా కనపడుతుంది. ఎందుకంటే మనకి ఫేషియల్ మజిల్స్కి సపోర్ట్ చేసేది టీత్, ఎస్పెషల్లీ దంతాలు. ప్రతి ఒక్కళ్ళు ఇది దే షుడ్ మేక్ ఇట్ ఎ రెడ్ నోట్, లోపల దంతాలు పోతే వెంటనే రీప్లేస్ చేసుకోవాలి, లేకపోతే మొహం పాడైపోతుంది. మీ నాన్నగారి విషయం నేను చూస్తానండి పర్సనల్గా. యూ కెన్ గెట్ మై అపాయింట్మెంట్, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 0404142000, దానికి ఫోన్ చేస్తే నన్ను కనెక్ట్ చేస్తారు ఫస్ట్ ఆన్ కాల్. మనం మాట్లాడిన తర్వాత ఇఫ్ నీడెడ్ డెఫినెట్లీ ఐ అటెండ్ పర్సనల్లీ, నో ఇష్యూస్ ఎట్ ఆల్. కాకపోతే ఆ నెంబర్కి ఒకసారి ఫోన్ చేసి మీరు నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, డిజిటల్ కన్సల్టేషన్ చేస్తాను, నేను ప్రాపర్గా గైడ్ చేస్తాను మీరు. ఎందుకంటే పర్సనల్లీ చూడటం వేరు, మామూలుగా మీరు ఇలా చెప్తే ఓరల్లీ నాకు అంత అర్థం కాదు. సో మీరు ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేసి నన్ను కనెక్ట్ అవ్వండి. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో ప్రశాంతి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే. ప్రశాంతి చెప్పండి. మేడం ఏం లేదు, మా నేను చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడం వల్ల మా పాప పుట్టిన తర్వాత 6 మంత్స్ తర్వాత డబ్బా పాలు పట్టాం మేడం. ఓకే. హార్లిక్స్ కలపడము, బూస్ట్ కలిపి తాగించడం వల్ల పళ్ళన్ని మొత్తం పాడైపోయినాయి మేడం. రైట్. ఓకే. పైన మొత్తం టీత్ అన్ని పాడైపోయినాయి. అంటే ముందు ఫ్రంట్ పోతాయి వస్తాయి అనే విషయం తెలుసు, కానీ లోపల దవడాయి కూడా పోతాయా మేడం? దవడే కూడా పోతాయమ్మా. ఎస్, అన్ని పళ్ళు ఇప్పుడు చిన్నప్పుడు పుట్టుకతో వచ్చిన పళ్ళు 6 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు 2.5-3 సంవత్సరాల వరకు ఉంటే 20 పళ్ళు వస్తాయి.
ఆ 20 పళ్ళు ఊడిపోతాయి. ఓకే, టెన్షన్ ఏం పడబాకండి. అదే కొంచెం అదే టెన్షన్ ఉంది. ఏ రకాలు అడిగినా పోతాయి పోతాయి అంటున్నారు, కానీ పోతాయి పోతాయి, డెఫినెట్ గా పోతాయి, పోయి మళ్ళీ మంచి పళ్ళు వస్తాయి. సి పేరెంట్స్ అందరికీ హార్లిక్స్ కలపడం వల్ల కాదు, పాలసీస్ నోట్లో పెట్టి అలానే పడుకోబెట్టేస్తారు. ఎక్కువసేపు తీపి పదార్థాలు కానీ పాలు లాంటి పంటికి అతుక్కుపోయే పదార్థాలు నోట్లో నిల్వ ఉండిపోతే అవి పళ్ళన్నీ పుచ్చిపోవడానికి దారితీస్తాయి. సో పిల్లలు ఎవరికైనా పాలసీసతో పాలు పెట్టించడం అన్నా, మదర్ దగ్గర పాలు తాగించినప్పుడన్నా, పాలు తాగడం అయిపోయిన తర్వాత కొంచెం వాటర్ తాగించండి. చాలా వరకు పళ్ళు పుచ్చిపోవడాన్ని మీరు అవాయిడ్ చేయొచ్చు. 6 నెలల నుంచి పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి చిన్న బిడ్డలకి. 6 నెలల నుంచి వేలుకు తొడుక్కునే బ్రష్ ఉంటుంది, దాన్ని తొడుక్కొని చిన్న ఆ 2 పళ్ళు వచ్చిన దగ్గర నుంచే టీత్ బ్రష్ చేయడం అనేది అలవాటు చేయండి. అప్పుడు పళ్ళు తొందరగా పాడవ్వవు. ఒక్క పన్ను పుచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి తీసుకురండి. చిన్నపిల్లలకు కూడా ట్రీట్మెంట్ అవసరం, వాళ్ళకు కూడా నొప్పి పెడుతుంది, వాళ్ళకు కూడా ఇన్ఫెక్షను, వాళ్ళకు కూడా టీత్ లేకపోతే సరిగ్గా తినలేరు పెద్దోళ్ళలాగే. చిన్నపిల్లలు ఎలాగూ పోతాయి కదా అని చెప్పి వాటిని ఉంచకూడదు. పాలపళ్ళు పోవడానికి 13 సంవత్సరాలు టైం పడుతుంది. 13 సంవత్సరాలు పుచ్చిపోయిన పళ్ళతో పిల్లలు ఎలా ఉంటారు? దే సఫర్ ఏ లాట్. ప్లీజ్ డోంట్ డూ దిస్. పిల్లల నోట్లో ఇన్ఫెక్షన్ రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. ఇన్ కేస్ ఇన్ఫెక్షన్ వస్తే ట్రీట్మెంట్ చేయించండి, చాలా చాలా అవసరం అది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో, హర్షవర్ధన్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? నాకు 2 వీక్స్ నుండి పళ్ళ మధ్యలో బ్లాక్ ఏర్పడింది. ఓకే, ఇప్పుడు 2 డేస్ నుండి పెయిన్ వస్తుంది ఒక సైడ్. సజెస్ట్ కావాలని. సజెషన్ కావాలి. హర్షవర్ధన్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సిద్దిపేట. సిద్దిపేట. మీకు చూడండి, పన్ను పుచ్చిపోతుంది హర్షవర్ధన్. ఆ పుచ్చిపోయిన దగ్గర ఏంటంటే ఆ పైపైనే పన్ను పుచ్చిపోయింది అనుకోండి, అది తీసి ఫిల్లింగ్ పెడతారు, నొప్పి తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకసారి ఫుడ్ ఇరకడం వల్ల కూడా పెయిన్ వస్తుంది. లేదు, పుచ్చు లోపల వరకు వెళ్ళిపోతే ఈ టైంలోనే రూట్ కెనాల్ చేసి క్యాప్ పెట్టించుకోండి, మీ పన్ను మీకు సేవ్ అవుతుంది. ఈ 2 ట్రీట్మెంట్స్లో మీరు ఏది చేసుకోకపోయినా కూడా అనవసరంగా పన్ను లూజ్ అయిపోతుంది, అది మంచి పద్ధతి కాదు. పళ్ళు పుచ్చిపోవడం అనేది ఇందాక చిన్నపిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా కామన్ ప్రాబ్లం అది. ఎక్కువ 2 పూట్ల బ్రష్ చేసి నీట్గా పెట్టుకోకపోయినా, పంటికి అతుక్కుపోయే ఆహారం ఎక్కువ తీసుకుని నోరు కడుక్కోకపోయినా, పంటికి పంటికి మధ్యన ఎరికిన ఫుడ్ని సరిగా తీసుకోకపోయినా పళ్ళు పుచ్చిపోతాయి. పుచ్చిపోయిన వెంటనే మనం రియాక్ట్ అయ్యి ఒక్క పన్ను నల్లగా అయినప్పుడే మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక్క పన్నుకే ట్రీట్మెంట్ అవుతుంది, ఆ ఒక్క పన్ను మనకు సేవ్ అవుతుంది, నాట్ అన్ ఇష్యూ. కానీ మనం అది చూసి చూడనట్టు నొప్పి పుట్టట్లేదు కదా అని వదిలిపెడితే ఒక్క పన్నులా 4 పళ్ళు పుచ్చిపోతాయి. 4 పళ్ళకి ట్రీట్మెంట్ చేయించుకోవాలి. ఒకవేళ టైంకి మనం ట్రీట్మెంట్ చేయించుకోకపోతే 4 పళ్ళు తీసేసుకొని మన సొంత పళ్ళు పోగొట్టుకోవాల్సి వస్తుంది. పుచ్చిపోయిన సమస్య చాలా చిన్నగా కనిపించినా అనవసరంగా చిన్న వయసులో పళ్ళు పోగొట్టుకోవడానికి మేజర్ రీజన్ అది. ట్రీట్మెంట్స్ చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి, అశ్రద్ధ చేయకండి. చాలామంది క్లినిక్కి రావడానికి కోవిడ్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. భారత డెంటల్ 100% WHO ప్రోటోకాల్స్ని, ICMR ప్రోటోకాల్స్ని పాటిస్తుంది. అన్ని క్లినిక్స్ సేఫ్గా ఉన్నాయి. మేము ఉంటున్నాం 10 నుంచి రాత్రి 9 వరకు. సో ఎటువంటి ఇబ్బంది లేదు. కంప్లీట్ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ ఉంటుంది, అది వేసుకుని మాత్రమే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఎవరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఫర్దర్గా మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అడ్వాన్స్ ట్రీట్మెంట్ ప్లాన్స్ కావాలన్నా, ఇంకేమైనా డౌట్స్, చాలామంది డౌట్స్ రైజ్ చేశారు, నేను పూర్తిగా అందుబాటులో ఉన్నాను కింద నెంబర్లోనే 0404142000 నెంబర్లోనే. అక్కడ కాల్ చేసి నాకు కనెక్ట్ అవ్వచ్చు, నాతో మాట్లాడచ్చు. ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా, కన్సల్టేషన్ కావాలన్నా, ట్రీట్మెంట్ ప్లాన్ కావాలన్నా, నా దగ్గరికి రావాలన్నా కూడా ఆ నెంబర్కి ఫోన్ చేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఎలాంటి దంత సమస్యలకైనా పార్థలో మంచి ట్రీట్మెంట్ ఉందని చెప్పారు.